సార్ ఏంటి సార్ ఈ శంకరం సభలో నారా లోకేష్ గారు ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు అయి ఉండి ఒక మాజీ మంత్రి అయి ఉండి అలా అంటే జనాలకి వాళ్ళు ఏం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని ఆ మరత కూర్చుని అక్కడ తెచ్చాన ఆ పదాలను యూజ్ చేసి ఉండవచ్చు ఇప్పుడు నిజం చెప్పాలంటే ఒక ముక్కలో ఆ శంకరం సభ ఏంటో నాకు తెలియదు ఎందుకంటే నాకు మా పార్టీ ఎలా కష్టపడుతుంది మేము ఎలా ఎదగాలి ఏంటి అనేది అంతవరకే తెలుసు కానీ ఎవరో రోడ్డు మీద పోయే కుక్కలు ఏం వాగుతున్నాయి ఏం మరుగుతున్నాయి ఏం చేస్తున్నాయి అనేది అయితే నాకు సంబంధం లేదు నేను నాకు కూడా ఇప్పుడు మీరు ఆ వీడియో చూపించేదాకా తెలియదు ఆ కుడిచి మడత పెట్టాడో ఏమన్నా పెట్టాడో ఎక్కడ పెట్టుకున్నాడు ఆయనకి కుడిచి జస్ట్ ఇలా మడత పెడుతున్నట్టు ఆయన జస్ట్ చేసాడు చేశాడు ఆయన స్థాయి ఏంటంటే జస్ట్ అట్లా సైకల్ చేయడం వరకే నేను డైరెక్ట్గా చెప్పేస్తాను కుడిచి మడత పెట్టి మేడం ఏదైతే ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేలాగా ఏ ఒక్కరు వచ్చినా కూడా లెక్క చేసేది లేదు వైఎస్ఆర్సిపి విద్యార్థి విభాగం కానివ్వండి యువజన విభాగంగానేవ్వండి ఇక్కడ ప్రతి సంఘానికి చెందిన వాళ్ళు వైఎస్ఆర్సిపి యూనియన్ లీడర్స్ అందరూ జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట పడితే ఊరుకోవడానికి లేదు అలాగే ఆయన మీద అసభ్యకరమైన ఏదన్నా ప్రకటనలు చేసిన ఆల్రెడీ వాళ్ళు ఎల్లో మీడియా ద్వారా చే ఎంత చేయాలో అంత చేశారు అబద్ధపు ప్రచారాలు తప్పుడు ప్రచార తప్పుడు ప్రచారాలు ఎంత చేయాలో ప్రతి ఒక్కటి చేశారు వాళ్ళకి అలా సాగుతుంది వాళ్ళకి పోయినసారి ఎలా అయితే వాళ్ళు దొంగదారిలో గెలిచారో ఈసారి అలాగే తిప్పికొట్టేలాగా జస్ట్ ఇరవై మూడు సీట్లకే పరిమితం చేశారు ఇలాంటి నీచపు రాజకీయాలు ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకుగా ఉండి దొంగదారిలో మంత్రి అయినా కూడా మాకు మంత్రి మంత్రే మాజీ మంత్రి మాజీ మంత్రి అలాంటి స్థాయి అనుభవించిన తర్వాత మరీ ఇంత గలీజైన ఆ కుడిచీలు మడత పెట్టడాలు ఎవరో రోడ్డుని పోయో మొసలా వీడియోలు చూసి దాన్ని పట్టుకొని ఈయన కూడా ఆయనకి మళ్ళీ తయారవడం అనేది ఆయనతో పోల్చుడు ఆయనతో పోల్చుకోవడం తప్ప ఆయనకి ఇంకా రేంజ్ పెరిగేదంటూ ఏం లేదని చెప్పేసి నేను భావిస్తున్నాను అంటే ఇప్పుడు యువత అంతా కూడా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ ఇస్తున్నారు అనేసి అయితే బయట టాక్ అయితే నడుస్తుంది కదా మరి యువత ఎలా ఉండే ఎవరికి సపోర్ట్ గా ఉండబోతుందంట ఈసారి యువత అనేది ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కావాల్ ఉండాల్సిన వైబు ఆయనకు ఉండొచ్చు కానీ అదే వైఎస్ఆర్సిపి యువజన విభాగం కూడా ఒకటి ఉంది వైఎస్ఆర్సిపిలో కూడా యువ యువకులు ఉన్నారు అలాగే వైఎస్ఆర్సిపికి సంబంధించిన యువకులు విద్యార్థులు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారి పార్టీకి ఎలాంటివి కమిటీసు లేవు ఒకటి మహిళా విభాగం కానివ్వండి యూత్ విభాగం కానివ్వండి విద్యార్థి విభాగం కానివ్వండి ఇలా అనేక విభాగాలు ఉంటాయి ఆ పార్టీకి అలాంటి విభాగాలు ఏం లేవు అందులో అందరు ఒకటే గుంపులో గోవింద కానీ మన వైఎస్ఆర్సిపికి వచ్చేపాటికి ఏ క్యాడర్కి ఆ క్యాడర్ సపరేట్గా విద్యార్థులకు విద్యార్థి సంఘం యువజన నాయకులకి యువజన సంఘం అలా మహిళా సంఘం ఐటీ వింగ్ సంఘం అలా ప్రతీదీ సపరేట్ సపరేట్గా ఉంది కాబట్టి మీరు కంపేర్ చేసుకోండి ఇన్ని ఇన్క్లూడ్ అయి ఉన్న ఈ పార్టీ బలమైందా అన్ని గుంపులో గోవిందైనా ఆ పార్టీ బాగా గొప్పదా మీరు మీరే ఆలోచించండి అంటే ఇప్పుడు ఏదైతే మరి మొన్న హరిరామ్ జోగి గారు లేఖ రాయడం జరిగిందో మాకు నలభై ఒక్క అసెంబ్లీ స్థానాలు కావాలి ఆరు పార్లమెంట్ స్థానాలు కావాలి అనేసి ఆయన లేఖ రాయడం జరిగింది మరి ఈ పొత్తుల గురించి ఏం చెప్తారు ఈ అలయన్స్ ఉంది కదా టీడీపీ అది నేను ఆల్రెడీ చాలా సార్లు చెప్పానండి పొత్తుల గురించి మాట్లాడుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు హీరో లాంటి వాళ్ళు పొత్తులు పెట్టుకునే వాళ్ళందరూ విలన్స్ సినిమాల్లో మనం చూసినట్టే హీరో ఎప్పుడు ఒంటరిగానే ఒక్కడే ఫైట్ చేస్తాడు విలన్లు నలుగురు ఐదుగురు ఒకేసారి గుంపులో వచ్చేసి మీద పడిపోతా ఉంటారు అయినా కూడా తన్నుకుంటూ గెలిచేది హీరో అని ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారే ఖచ్చితంగా మళ్ళీ గెలవబోతున్నారు మా దృష్టిలో జగన్మోహన్ రెడ్డి గారే హీరో అంటే భీమవరం జగ భీమవరం పవన్ కళ్యాణ్ వెళ్తుంటే వైసీపీ వాళ్ళంతా అడ్డుకున్నారు నా హెలికాప్టర్ కి పర్మిషన్ ఇవ్వలేదు అక్కడ ల్యాండ్ చేయడానికి అనేసి ఆయన చెప్తున్నారు కదా ఎవరండి భీమవరం వెళ్తుంది పవన్ కళ్యాణ్ భీమవరం వెళ్ళడానికి హెలికాప్టర్ కి పర్మిషన్ ఇవ్వలేదు అందుకే నన్ను చూసి భయపడుతున్నారు అనేసి చెప్తున్నాడు ఆయన అది భయం కాదండి అలా అనుకుంటే ఒకటి గుర్తు పెట్టుకోండి రోడ్డు మీద మనం వెళ్ళేటప్పుడు ఏదైనా కొండ జాతికి సంబంధించిన జంతువు ఏమైనా వచ్చినా కూడా జనాలు భయపడతారు అలాగే ఎగ్జాంపుల్ గా తీసుకోండి ప్రతిది అంటే ఇప్పుడు అతను వెళ్ళాలి అనుకుంటే ఆయన లో కూడా వెళ్ళొచ్చు కదా అంటే ఆయన హెలికాప్టర్ లోనే వెళ్ళాలని ఏమన్నా రూల్ ఏమైనా ఉందంటారా హెలికాప్టర్లో వెళ్ళాలని రూల్ రూలేం లేదండి ఆయనేమో కాసేపు నేను రైతుకు సంబంధించిన బిడ్డ అంటాడు కాసేపు మళ్ళీ నేను మధ్యస్థాయి తరగతికి చెందినవాడు అంటాడు విజయవాడ వచ్చేసి నేను విజయవాడలో పుట్టాను అంటాడు మంగళగిరి వచ్చేసి మంగళగిరిలో అంటాడు కర్నూలు వెళ్తే కర్నూలులో అంటాడు అన్ని చోట్ల ఎలా పుట్టాడో మనకైతే తెలియదు కానీ నా ఆయన దగ్గర ఉన్న నాయకుల లక్షణం అయితే ఏం లేదు సినిమాల్లో నటించి నటించి మొత్తం నటనే ఉంది నటన ప్రకారం ఎప్పుడు ఎలాగ ఉండాలి ఏ ప్లేస్లో ఎలాగా మాట్లాడాలి ఎలా ఎదగాలి నటన ప్రకారంగా ఎలా ముందుకు రావాలనేది ఆయన ఆలోచనని బట్టి ఆయన ఎప్పుడు హెలికాప్టర్లు వాడాలా ఎప్పుడు కారులో రావాలా ఎప్పుడు నడుచుకుంటూ పోవాలా దాన్ని బట్టి ఆయన అలా ఉంటాడు మరి ఈ పొత్తుల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు భయపడే అవకాశాలు ఏమైనా అంటారు భయం గురించి జగన్మోహన్ రెడ్డి గారి గురించి భయం అనే కాన్సెప్ట్ మీరు మాట్లాడాలంటే ఫస్ట్ నేరుగా పన్నెండేళ్ళు పదమూడేళ్ళు వెనక్కి వెళ్ళిపోండి రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ఎలాగైతే రాష్ట్రాన్ని ఒక దేశం మొత్తం గడగడలాడిస్తున్న సోనియా గాంధీనే వచ్చపోయించి ఇవాళ తప్పుడు కేసులు పెట్టిన చంద్రబాబు నాయుడిని ఎదిరిచ్చాడు అధికారంలో లేకపోయినా సొంత పార్టీ పెట్టి సు ఒక ఇండియానే పరిపాలిస్తున్న సోనియా గాంధీని పక్కన పెట్టాడు ఆమెను కూడా వచ్చపోయిచ్చాడు ఇక్కడ సపరేట్గా పార్టీ పెట్టి వన్ పర్సెంట్ ఓడితో ఓడిపోయి మళ్ళీ ఇంకోసారి ఇప్పుడు చాలా పెద్ద ఘన విజయం సంపాదించిన నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి ఆయన ఆయనకి భయం అనే మాట మీరు ఇప్పుడు మాట్లాడడం కరెక్ట్ కాదు ఈ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఆయన అసలు ఆయనకి భయం అనే పేరే తెలియదు నూట డెబ్బై స్థానాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని స్థానాల దగ్గర రావచ్చు అంటారు మేమైతే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అని చెప్పేసి కష్టపడుతున్నాము ప్రజల తీర్పు కానీ ఖచ్చితంగా రాబోయేది వైఎస్ఆర్సీపీ సిపి పార్టీ దీనిలో ఎలాంటి దోకా లేదు